మెదక్ జిల్లా దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అటు టీఆర్ఎస్ పై ఇటు మహాకూటమి నేతలపై విమర్శలు గుప్పించారు. దేశాభివృద్దికి మోడీ కష్టపడి పనిచేస్తున్నారని, ఓటుతో ఆయనకు మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని రఘునందన్ రావు ఓటర్లను కోరారు. మహాకూటమి పోటీ చేస్తుందా, కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందా, కోదండరామ్ గారు తేల్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అసలు రెబల్ అభ్యర్థుల్ని అంతటా ప్రకటించి డిస్క్వాలిఫై చేసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి బీఫామ్ లేదని చెప్పి ఉత్తరం రాసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆ ఉత్తరం నిజమైందా ఉత్తదా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సీట్లో టీజేఎస్ పోటీ చేస్తుందా కోదండరామ్ గారు చెప్పాలి, లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఈ నియోజకవర్గంలో గెలుస్తుందనేటువంటి ఆలోచన వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ఓ బీఫామ్ ఇస్తుంది, టీజేఎస్ ఒక బీఫామ్ ఇస్తుంది, పరోక్షంగా మీరు టీఆర్ఎస్ గెలవడానికి ఈ నియోజకవర్గంలో సహకరిస్తున్నారా అనేది భారతీయ జనతా పార్టీ సూటిగా మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న. నిన్న అమిత్ షా గారి సభ దుబ్బాకలో సక్సెస్ అయిన తర్వాత కాంగ్రెస్ తెలంగాణ జనసమితి టీఆర్ఎస్లు కలిసి ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ మీద కుట్ర చేస్తున్నాయనేటువంటి అనుమానం మాకుంది. దీని మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉద్యమ నాయకుడిని చెప్పుకున్నటువంటి కోదండరామ్ గారి మీద ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా వారిని సూటిగా ప్రశ్నిస్తాను.